అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ మురళి ఊదే పాపడు రచన దాదా హయత్ మరిక కథ విందాం ఆవులు ఆనందంగా గడ్డి మేస్తున్నాయి కొంత దూరంగా ఒక పిల్లవాడు కొమ్మ మీద కూర్చొని పిల్లను గ్రోవి ఊదుతున్నాడు ఆవులు పాట వింటూ తలలోపుతున్నాయి గాలిలో తేలిపోతున్న పిట్టలు ఎగరడం వాపి ఆ చెట్టు కొమ్మల మీద వాలుతున్నాయి ఆకాశంలో ప్రయాణం చేస్తున్న మేఘాలు పాట కోసం దిగివచ్చి సన్నని చినుకులు రాలుస్తున్నాయి ఒక అమ్మాయి బండెక్కి వెళ్తున్నదల్లా ఆగి పరిగెత్తుకుంటూ వచ్చింది పిల్లవాడు మురళి వదడం వాపి ఆమె వంక చూశాడు పాపడా పాపడా నువ్వెవరివి అడిగింది ఆ అమ్మాయి మెరిపించే కళ్ళతో నేను ఆవులు కాసే పిల్లవాణ్ణి కొమ్మ మించి చెప్పాడు మురళి ఉదే పిల్లవాడు పాపడా పాపడా ఆవుల పాపడా పాట ఎందుకు ఆపావు అంది అమ్మాయి సూర్యుడు పడమట కుంగిపోతున్నాడు ఆవులు మళ్లించే వేలైంది అన్నాడు మురళి ఉదే పిల్లవాడు పాపడా పాపడా మురళి ఉదే పాపడా నా కోసం మళ్ళీ ఆ పాట పాడవు అంది అమ్మాయి ఆవుల పాపడు మళ్ళీ మురళి పాట పాడాడు ఆ అమ్మాయి పాట విన్న ఆనందంలో మరచి ఆడింది పాపడా మురళి ఉదే పాపడా రేపు వచ్చి మళ్ళీ పాట పాడతావా అని అడిగింది రోజూ ఇక్కడికి వస్తాను ఈ చెట్లల్లో పుట్లల్లో ఆడతాను గడ్డి బయళ్ళలో ఆవుల్ని మేపుతాను ఈ కొమ్మనెక్కి మురళి పాట పాడతాను అన్నాడు మురళి ఉదే పాపడు అయితే పాపడా రేపు మళ్ళీ వస్తాను అంది ఆ అమ్మాయి మరునాడు ఆ పిల్లవాడు అదే చెట్టుకొమ్మ మీద మురళిపాట పాడుతున్నాడు బండి మీద ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది పాపడా పాపడా మురళి ఉదే పాపడా కొత్త పాట పాడు అంది మురళి ఉదే పాపడు ఆమె కోసం కొత్త పాట పాడాడు ఆ తరువాత ఇద్దరూ కలిసి చెట్లల్లో పుట్లల్లో ఆడుకున్నారు పచ్చికబేళ్లలో పరుగులు తీశారు సాయంత్రం మురళి ఉదే పాపడు చెట్టుకొమ్మ నెక్కి మళ్ళీ మురళి పాట పాడాడు పాపడా మురళి ఉదే పాపడా నేను రోజూ వస్తాను రోజు నా కోసం నువ్వు కొత్త పాట పాడు అంది ఆ అమ్మాయి ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మురళి పాట కోసం ప్రతిరోజు అక్కడికి వస్తుంది మురళి ఉదే పాపడు రోజు ఆమెకు కొత్త పాట వినిపిస్తాడు ఇద్దరు చెట్లల్లో పుట్టల్లో పచ్చిక బయళ్లలో మళ్ళీ మళ్ళీ ఆడతారు మళ్ళీ మళ్ళీ మురళి ఉదే పాపడు ఆ అమ్మాయికి పాడి వినిపిస్తాడు వసంతం వెళ్ళిపోయింది ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వెళ్ళిపోయింది వానాకాలం వచ్చింది వానలు మాత్రం రాలేదు ఆవులు ఆకాశం వంక చూశాయి వానలు మాత్రం రాలేదు పచ్చిక వయళ్ళు వట్టిపోయాయి వానలు మాత్రం రాలేదు పిట్టలు దాహంతో అల్లల్లాడిపోయాయి వానలు మాత్రం రాలేదు ఒకరోజు అమ్మాయి ఎప్పటిలాగే బండి మీద వెళ్ళింది మురళి ఉదే పాపడు గమ్మున కూర్చున్నాడు అతని చేతిలో మురళి జాలిగా చూస్తోంది పాపడా పాపడా మురళి ఉదే పాపడా ఎందుకు ఊరికే కూర్చున్నావు అని అడిగింది ఆ అమ్మాయి గడ్డి బయళ్ళు వట్టిపోయాయి ఆవుల డొక్కలు ఎండిపోయాయి నేనిక పాడలేను అన్నాడు మురళి ఉదే పాపడు పాపడా మురళి ఉదే పాపడా ఎందుకు గడ్డి బయళ్ళు వట్టిపోయాయి ఎందుకు ఆవుడొక్కలు ఎండిపోయాయి అని అడిగింది ఆ అమ్మాయి వానాకాలం వచ్చింది వానలు మాత్రం రాలేదు నేల నెర్రలు చీలింది వానలు మాత్రం రాలేదు గడ్డి బయళ్ళు ఒట్టిపోయాయి ఆవుల డొక్కలు ఎండిపోయాయి నా చేతి మురళి మూగబోయింది నా పాట కూడా ఆగిపోయింది అన్నాడు మురళి ఉదే పాపడు పాపడా గడ్డి బయళ్ళు ఒట్టిపోతే పోయాయి ఆవుల డొక్కలు ఎండిపోతే పోయాయి నువ్వు మాత్రం పాట ఆపకు అంది అమ్మాయి ఆవుల డొక్కలు ఎండిపోతే నా మురళి కూడా మూగపోతుంది నా పాట కూడా ఆగిపోతుంది నువ్వు మళ్ళీ రావద్దు పాట పాడమని నన్ను అడగొద్దు అన్నాడు మురళి ఉదే పాపడు ఆ అమ్మాయి చిన్ని గుండె బాధతో నిండిపోయింది పాపడా మురళి ఉదే పాపడా నేల ఎందుకు చీలింది వాన ఎందుకు రాలేదు అని అడిగింది చెట్లు పుట్టలు నరికేస్తున్నారు మబ్బుకు అలక తెప్పిస్తున్నారు వానలు అందుకు రామంటున్నాయి నేలలు అందుకు చీలిపోతున్నాయి అన్నాడు మురళి ఉదే పాపడు పాపడా పాపడా చెట్లు పుట్టలు ఎందుకు నరికేస్తున్నారు మబ్బుకు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు అని అడిగింది ఆ అమ్మాయి అదేమో నాకేం తెలుసు అది మీ వాళ్ళనే అడుగు చెట్లు పుట్టలు వాళ్లే నరుకుతున్నారు మబ్బుకు కోపం తెప్పిస్తున్నారు అన్నాడు మురళి ఉదే పాపడు అయితే మరి వాళ్లే నా పాపడా పాపడా మరి నువ్వేం దిగులు పడకు వాళ్ళంతా నా వాళ్ళే మా నాన్నగారు ఊళ్ళేలే నాన్నగారు ఆయనతో చెప్పి చెట్లు పుట్టలు నరకడం ఆపిస్తాను నువ్వేమీ దిగులు పడకు అని చెప్పి ఆ అమ్మాయి తన ఊళ్ళేలే నాన్నగారి దగ్గరికి వెళ్ళింది నాన్నగారు నాన్నగారు ఊళ్ళేలే నాన్నగారు చెట్లు పుట్టలు ఎందుకు నరికిస్తున్నారు మబ్బుకు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు అని అడిగింది ఎందుకు చెట్లు ఎందుకు పుట్టలు భవనాలు కడితే బోలెడ్ డబ్బు వస్తుంది చిట్టితల్లికి వంటి నిండా బంగారం వస్తుంది అన్నారు ఊళ్ళేలే నాన్నగారు 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 నాకు భవనాలు వద్దు నాకు బంగారము వద్దు చెట్లు నరకడం ఆపించండి మళ్ళీ వానలు కురిపించండి ఇలాంటివి చిన్నపిల్లలకు తెలుస్తాయా నాలుగు చెట్లు నరకనందుకే మబ్బులు మెచ్చి కురుస్తాయా మబ్బుల విషయం ఆలోచించకు వెళ్ళి ఆడుకో ప్రశ్నలు వేయకు అన్నారు ఊళ్ళేలే నాన్నగారు ఆ అమ్మాయి వెళ్ళి ఆడడం లేదు విచారపడడం మానడం లేదు మరునాడు ఆమె వెళ్ళేసరికి మురళి ఉదే పాపడు ఎక్కడికో బయలుదేరుతున్నాడు పాపడా పాపడా మురళి ఉదే పాపడా ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు అని అడిగింది ఆ అమ్మాయి నేనెక్కి కూర్చునే చెట్టు కూడా నిన్నటితో మీ వాళ్ళు నరికి పారేశారు రాతి మిద్దెలు లేవబోయే ఈ చోట నాకు నా మురళికి ఇంకేం పనిలేదు అది చెప్పడానికే ఉన్నాను ఇక నేను వెళ్తున్నాను అన్నాడు మురళి ఉదే పాపడు పాపడా మురళి ఉదే పాపడా నువ్వెక్కడికి వెళ్ళకు నువ్వు మరి వెళ్ళిపోతే నాతో కలిసి ఆడేదెవరు మురళి పాట పాడేదెవరు అంది ఆ అమ్మాయి చెట్లల్లో పుట్టల్లో పచ్చిక పచ్చికబయలో గాలి మీద సాగుతూ తేలిపోయే నా పాట రాతిగూడలకేసి తలబాదుకోలేదు నువ్వు నన్న ఆపకు అన్నాడు మురళి ఉదే పాపడు పాపడా మురళి ఉదే పాపడా నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు కన్నీళ్లతో అడిగింది ఆ అమ్మాయి చెట్లు చేమలతో ఈ నేలంతా మురిసిపోవాలి ఆకాశంలో సాగిపోయే మబ్బులు కిందికి దిగి రావాలి వానజలతో ఈ నేల తడిసి పునీతం కావాలి అప్పుడే మళ్ళీ వస్తాను నా పాట నీకు వినిపిస్తాను అన్నాడు మురళి ఉదే పాపడు పాపడా పాపడా నన్ను మాత్రం మరిచిపోకు చెయ్యి ఊపుతూ వంద ఆ అమ్మాయి నేల మీద చెట్లు పుట్టలు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి ఏ వైపు చూసినా రాతి గోడలు వెలిసాయి ఊళ్ళేలే నాన్నగారికి డబ్బులు చాలా వచ్చాయి అమ్మాయికి వంటి నిండా బంగారు నగలు తెచ్చాయి అమ్మాయి మాత్రం వాటిని తొడగడం లేదు దూరంగా నగలు విసిరేసింది రోజు ఆమె ఇంటి మీద పడుకొని ఆకాశం వంక విప్పారిన కళ్ళతో చూస్తుంది ఒక్క మబ్బు తినకైనా లేదు ఒక్క వాన చినుకైనా లేదు వానాకాలం వెళ్ళింది మళ్ళీ వానాకాలం వచ్చింది ఆ వానాకాలము వెళ్ళింది ఇంకో వానాకాలం వచ్చింది వానలు మాత్రం రాలేదు మురళి ఊదే పాపడి జాడలేదు ఒకరోజు ఊళ్ళేలే నాన్నగారు కూతురికి ఇష్టమని ఓ పిల్లను గోవి పట్టుకొచ్చారు అది చూస్తూనే ఆ అమ్మాయి వచ్చాడా అంటూ ఆత్రంగా గుమ్మం వైపు పరిగెత్తింది ఊళ్ళేలే నాన్నగారు ఆమెను పట్టుకున్నారు ఎక్కడికి ఎలా పరిగెడతావు పరిగెడితే పడిపోతావు ఇదిగో పిల్లను గురువు ఇదే చూసైనా దిగులు మానుకో పారేసి నగలు తీసి వంటి నిండా పెట్టుకో అన్నారు ఆ అమ్మాయి ఆ రోజు ఆ పిల్లను గ్రోని దగ్గరగా పెట్టుకుని పడుకుంది మబ్బుతునుక కోసం ఆకాశం కేసి చూస్తూ పడుకుంది చిత్రంగా ఆకాశం ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా తెరుచుకుంది ఎక్కడో తారల దారుల వెంట ఆకాశానికి ఎంతో అవతల ఒక సుందర నందనవనం ఆమె కళ్ళకు కనిపించింది ఆ నందనవనం నిండా ఎన్నో చెట్లు ఎన్నో పూలు మరెన్నో పక్షులు మురళి ఊదే పాపడు ఓ చెట్టు కొమ్మ మీద కూర్చొని మురళి ఊదుతున్నాడు చుట్టూ కొన్ని వందల వేల ఆవులు ఆ పాటకు పచ్చిక పచ్చికమేస్తున్నాయి అది చూస్తూనే పాపడా మురళి ఊదే పాపడా అంటూ ఆ అమ్మాయి కేక వేసింది మురళి ఊదే పాపడు పాట ఆపి అమ్మాయి వంక చూశాడు అతని పెదవుల మీద ఎంతో అందమైన చిరునవ్వు లాస్యం చేస్తోంది దివ్య తేజస్సుతో అతను వెలిగిపోతున్నాడు పాపడా మురళి ఉదే పాపడా నువ్వు అక్కడ ఆకాశంలో ఏం చేస్తున్నావు అని అడిగింది ఆ అమ్మాయి ఇది ఆకాశం కాదు ఆకాశం కంటే ఇంకా ఎంతో దూరం ఇక్కడ రాతి మెడలు లేవు ఎటు చూసినా చెట్లు ఎటు చూసినా పచ్చిక బయళ్ళు ఇక్కడ మబ్బులు అలగవు రోజూ అమృతం కురుస్తూ ఉంటుంది ఇది ఒక అద్భుతమైన చోటు పాపడా మురళి ఉదే పాపడా అక్కడికి నువ్వు ఎలా వెళ్ళావు అని అడిగింది ఆ అమ్మాయి గుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను ఎటు చూసినా గోడలు లేవడం చూశాను ఎవ్వరూ కూల్చలేని గొప్ప గొప్ప గోడలు మనుషులకు మనుషులకు మధ్య గోడలు కొట్టుకు చావడంలో కొందరు డబ్బు సంపాదించడంలో కొందరు మునిగి తేలుతున్నారు ప్రకృతిని ప్రేమించలేని మధ్య నాకు నా మురళికి చోటు లేదు అందుకే ఇక్కడికి వచ్చేసాను ఇదే నా చోటు ఇంకెప్పుడు మళ్ళీ అక్కడికి రాను కలకాలం ఇక్కడే ఉండి మురళిపాట పాడుకుంటాను అంటూ మురళి ఉదే పాపడు మళ్ళీ గోవి అందుకున్నాడు ఆ మధురమైన సంగీతానికి ఆవులు తలలుపడం ప్రారంభించాయి పిట్టలు గంతులేస్తూ ఎగురుతున్నాయి మబ్బులు అమృతాన్ని కురిపిస్తున్నాయి పాపడా నేను అక్కడికి వస్తాను కేకేసిందా అమ్మాయి సరిగ్గా అదే సమయంలో ఆకాశం మళ్ళీ మూసుకుపోయింది పాట ఆగిపోయింది పాపడా అంటూ ఆ అమ్మాయి చేతులు చాచి ముందుకు పరిగెత్తింది ఆ మరునాడు ఊళ్ళేలే నాన్నగారు వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి గోడల మధ్య నిర్జీవంగా పడుంది ఆమె విసిరేసిన బంగారు నగలు వెలవెలబోయి చూస్తున్నాయి ఊళ్ళేలే నాన్నగారు నేల మీద కూలబడ్డారు ఆ అమ్మాయిని సమాధి చేసిన చోటని చిత్రంగా ఒక అందమైన చెట్టు మొలిచింది వానకారు అవసరం లేని చెట్టు అమృతంతో పెరిగే చెట్టు భూమండలం మీద మిగిలిన ఒకే ఒక చెట్టు ఆ చెట్టు నీడలో విశ్రమించటానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూ ఉంటారు అలా విశ్రమించిన వారికి రహస్యంగా ఒక పిల్లనుకో పాట వినిపిస్తుందని చెప్తారు అదండి కదా మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను